హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా చాలా మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏంటి ఇలాగా ఫింగర్స్కి ఏవో పెట్టుకొని చూపిస్తాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనకి దసరా అయితే వస్తుంది కదా, దసరా కోసం అని చెప్పి గడపకి కొత్త డిజైన్స్ వేయాలి అని చెప్పి పెయింటింగ్ అయితే వేసాము. ఫస్ట్ అయితే ఎల్లో పెయింట్ వేసుకున్నాను, అండ్ ఎల్లో పెయింట్ వేసిన తర్వాత 1 డే అయిన తర్వాత అయితే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎల్లో పెయింట్ కంప్లీట్గా మనం డ్రై అయిన తర్వాతే దాని మీద ఇంకేదైనా పెయింటింగ్స్ వేస్తే అది మనకి చక్కగా వస్తుంది అనమాట. సో 1 డే కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా డస్ట్ ఉంటుందేమో అని చెప్పి ఫస్ట్ అయితే ఇలా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఒక పొడి క్లాత్ అయితే తీసుకున్నాను నేను, డ్రైగా ఉండే క్లాత్ తీసుకోండి, ఎందుకంటే కొంచెం వాటర్ ఉన్నా సరే మనకి పెయింట్ అనేది సరిగ్గా స్టిక్ అవ్వదు అనమాట. సో మీరు డ్రైగా ఉండే క్లాత్ తీసుకొని ఫస్ట్ ఆ క్లాత్ అయితే ఇలా శుభ్రం చేసుకోవాలి. నేను కూడా అలాగే డ్రైగా ఉండే క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. సో ఇది కంప్లీట్ డ్రై అయ్యింది అన్న రోజు అయితే నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ మీకు స్టార్టింగ్లో అయితే నేను నా ఫింగర్స్కి ఇవి పెట్టుకొని చూపించాను కదా, అదేంటో కాదు అండి, మనకి ఇప్పుడు మనకి ఈ లిక్విడ్స్ వస్తున్నాయి, అత్తర్ లిక్విడ్స్, దానికి ఒక కప్స్ ఇస్తున్నారు కదా, ఆ కప్స్ అయితే నేను తీసుకున్నాను. ఏమో వాటితో పెడితే బాగా డిజైన్ వస్తుందేమో అని ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే నేను అవి తీసుకున్నాను. ఒక 4 అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి ఒక్కొక్కటి యూజ్ చేయొచ్చు అని చెప్పి. మనం జనరల్గా కుంకుమ అలాగే వైట్ బొట్లు పెట్టుకుంటాం కదా, సో అలాగే ఫస్ట్ దార్బంధంకి పెయింట్తో అయితే పెడదామని చెప్పి నేను పెయింట్స్ అండ్ బ్రష్ ఏవేవి కావాలో అన్ని కలెక్ట్ చేసుకున్నాను. సో ఇవైతే నేను అత్తర్ కప్స్ తీసుకున్నాను కదా, ఇవైతే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ట్రయల్ వేసి అప్పుడు అవుతుందా లేదో అని చెప్పేసి చూద్దామని చెప్పి నేనైతే ఫస్ట్ పెయింట్ రెడ్ పెయింట్ తీసుకున్నాను. అది కూడా ఒక ఇలా మన దగ్గర ఉంటాయి కదా, ఏవైనా బాగా యూజ్ అవ్వని గిన్నెలు ఏవైనా ఉంటాయి కదా, అది ఇంకా యూజ్ అవ్వదు అనుకుని అందులో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది తీసుకున్నాను. సో దీనికి పెయింట్ ఉండిపోయినా సరే మనకేమి ప్రాబ్లం ఉండదు, ఇది మళ్ళీ అయితే యూజ్ చేయను కాబట్టి. ఇది తీసుకొని ఫస్ట్ అయితే నేను ట్రయల్ వేద్దామని చెప్పి ఈ రెడ్ పెయింట్లో డిప్ చేసి, డిప్ చేసిన తర్వాత నేను ఇది తీసుకొని ఒక ట్రే లాంటిది ఉంది నా దగ్గర, ఆ ట్రేకి అయితే ఫస్ట్ నేను స్టిక్ చేశాను అనమాట. ఎలా వస్తుంది, అసలు వర్కౌట్ అవుతుందా లేదా, డైరెక్ట్ అటాక్ చేసిన కన్నా మనం ఇలా వేరే దాని మీద ముందు ట్రయల్ వేసి చూసామనుకోండి మనకే బెస్ట్. ఒకవేళ అది బాగాలేదనుకో మనము తుడిచేసే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఇది పెయింట్ కదా. ఇది నార్మల్ పసుపు కుంకుమ బొట్లు అయితే మనము మళ్ళీ అంటే నీట్గా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా, బట్ పెయింట్తో అలా కుదరదని చెప్పి ముందు ట్రయల్ వేద్దామని చెప్పి ఫస్ట్ పెట్టిన వెంటనే అది ఫ్లాప్ అయింది అనమాట. చూడండి, ఇలాగా ఎక్స్ట్రాగా నేను పెయింట్ తీసుకున్నానో ఏమో తెలియదు కానీ ఎక్కువ డిప్ చేశాను. ఇలా అయితే ఫస్ట్ నేను ఒక ట్రే, ఈ ట్రే తీసుకొని దాని మీద అయితే జస్ట్ చూస్తున్నాను, ఆ ట్రే మీద పెట్టేటప్పుడు ఇలా అయింది. ఓకే, ఫస్ట్ దానికి ఎక్కువ పెయింట్ తీసుకున్నానేమో అందుకే అది అలాగా మనకి స్ప్లిట్ కిందకి వచ్చేసిందని చెప్పి అది వదిలేసి ఇంకో క్యాప్ తీసుకొని మళ్ళీ సేమ్ రెడ్ పెయింటే కొంచెం పెయింట్ తీసుకొని సో ట్రై చేద్దామని చెప్పి కొంచెం పెయింట్ తీసుకొని ట్రై చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఎక్సెస్గా వచ్చింది అదే బౌల్కి ఇంకొక వైపు అయితే నేను తీసేస్తున్నాను. సో మళ్ళీ సేమ్ క్యాప్తోనే ట్రై చేశాను. ట్రై చేసినా సరే ఈసారి కూడా నాకైతే సరిగ్గా అనిపించలేదు, అంటే స్టిక్ అయ్యింది ఈసారి, మన కిందకేమీ పెయింట్ రాలేదు. బట్ కొంచెం పెద్దగా అది పాసిబిలిటీ కొంచెం అంత బాగా లేదనమాట. దీంతో పడతాయి అలాగైనా అది కొంచెం మనకి బారాదు అనేసి తెలిసినట్టు అది వచ్చింది. చూడండి ఇలాగా పెయింట్ అంతా కొంచెం కంగాలుగా అనిపించింది నాకేని. సో ఇది కాదు, వేరే ఏదైనా ట్రై చేయాలి అని చెప్పి, అంటే మనం చేతితో పడితే అది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇలాంటి బేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే తీసుకుంటున్నాను. ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంకా దీంతో అయితే నాకు కరెక్ట్గా అనిపించలేదు. అండ్ దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ కరెక్ట్గా వద్దునేమో, బట్ యూజ్ చేసిన ప్రాపర్గా యూజ్ చేసిన యాంగిల్ అయితే నాకు అనిపించలేదు. సో ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి నేను ఇంకేమైనా బేస్ తీసుకొని ట్రై చేద్దామని చెప్పి చాక్ పీస్ అలాగే ఏవేవో ట్రై చేస్తాను. బట్ చాక్ పీస్ అవి పెద్ద సైజ్ అయిపోద్దేమో అనేసి నెక్స్ట్ అయితే నేను ఒక బ్యాటరీతో అయితే ట్రై చేశాను. బ్యాటరీ అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది, నేను దాంతోనే అయితే పెట్టడం జరిగింది, మీకు చూపిస్తాను చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ దీంతో కూడా ఇంకొకసారి చూద్దామని చెప్పి కొంచెం సేపు అలాగే ప్రెస్ చేసి పెట్టాను, కరెక్ట్గా వస్తుందేమో అని చెప్పి. అలా టెస్ట్ చేసినా సరే ఇదేమీ అంత బాగా రాలేదు, ఎందుకంటే ఒకే దగ్గర పెయింట్ ఎక్కువగా ఉండిపోవడం, ఇంకొక దగ్గర ఉండకపోవడం, అండ్ నెక్స్ట్ డ్రాప్ పెట్టేటప్పుడేమో అది ఇంకొంచెం క్లమ్జీగా, అసలు అంటే ఎలా ట్రై చేసినా సరే నేను ట్రై చేసిన విధానంలోనే తప్పుందేమో అని ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అది వర్కౌట్ అవ్వలేదు. ఈ క్యాప్స్ అయితే చూడడానికి చాలా బాగుంది, పెద్ద పెద్దగా వస్తుంది, నీట్గా ఉంటుందేమో అనుకున్నా కానీ అది అస్సలు వర్క్ అవ్వలేదు. సో ఫైనలీ ఈ బ్యాటరీతో నేను ట్రై చేద్దామని చెప్పి బ్యాటరీతో అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూసి అప్పుడైతే డైరెక్ట్ అటాక్ చేద్దామని చెప్పి ఇంకా నేను
ఫస్ట్ ఈ బ్యాటరీని కూడా సేమ్ అలాగే డిప్ చేసి ట్రై చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ ట్రేమ్ అయితే ట్రై చేశాను అనమాట. అండ్ సో ఇది బాగా వస్తుంది అండ్ దీని సైజ్ కూడా చాలా చక్కగా నీట్గా ఉందని చెప్పి దీంతో అయితే ఇంక పెట్టడం నేను స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకుని ఇంక నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ కెమెరా యాంగిల్ సరిగ్గా లేదు ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను, నేనే పెయింట్వి ఇది కూడా చేస్తున్నాను. సో కెమెరా యాంగిల్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్, దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడైతే బ్యాటరీతో నేను ఫస్ట్ ఇది కదా, ఫస్ట్ ఇది పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా పెట్టాను అనమాట. చాలా టైం తీసుకున్నాను. అలా టైం తీసుకొని ఫస్ట్ ఇది అయితే రౌండ్గా వచ్చేలా చేశాను, చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పెట్టినవి అయితే ఇంకా బాగా వచ్చాయి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఈ బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను దీంతో అయితే ప్రొసీడ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ అయితే అన్నీ కూడా నేను రెడ్ పెయింట్తో ఏదైతే వర్క్ ఉంటుందో రెడ్ పెయింట్తో వర్క్ అంతా ఫస్ట్ ఇలా అయితే ఫినిష్ చేశాను. వన్స్ ఇది అయిన తర్వాత ఇంక వైట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి, అండ్ నేనైతే ఫస్ట్ చాక్ పీస్తో ఒక హాఫ్ లైన్ వరకు అయితే ఇలా మెజర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే సేమ్ లైన్లో రాకుండా ఎగువ దిగువ వచ్చినా సరే మళ్ళీ చూడడానికి అంత ప్రాపర్గా ఉండదు, మళ్ళీ మళ్ళీ మనం సరి చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు పెయింట్ అని చెప్పి ఫస్టే నేను అంతా కూడా ఒక లైన్ అలైన్మెంట్ అంతా బాగుండాలని చెప్పి చాక్ పీస్తో ఇలా అయితే నేను డాట్స్ ఇచ్చుకొని ఆ డాట్స్ మీద అయితే ప్రొసీడ్ అయ్యాను. అండ్ హాఫ్ లైన్ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి నాకు మెజర్మెంట్ బాగానే తెలుస్తుంది అని తర్వాత అయితే నార్మల్గా కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ వైట్ అన్నీ పెట్టిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా వచ్చింది. నేను అసలు కంప్లీట్ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను ఒక్కదాన్నే చేయడం వల్ల నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. నేను పైన డిజైన్ ఏం వేశాను అదంతా కూడా మీకు తీసి చూపిద్దాం అనుకున్నాను, బట్ వీడియో ఎలా వేశాను అనేది అయితే చూపించడం అవ్వలేదు. సో సరే ఓవరాల్గా లుక్ అయినా తెలుస్తుంది కదా అని చెప్పి కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను ఫైనల్ అవుట్పుట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా అయితే వచ్చింది. నేనైతే మధ్యలో ఒక లోటస్ వేశాను, పైన అప్పర్ సైడ్ దార్బంధం ఉంటుంది కదా దానికి వేసిన తర్వాత ఆ పక్కనైతే ఇలా డిజైన్ ఇచ్చాను. ఆ పక్కన కూడా లోటసే వేద్దాం అనుకున్నాను, బట్ ఎక్కువ నిండుగా ఉంటుందేమో ఇంకేదైనా డిజైన్ యాడ్ చేస్తే అనే థాట్లో అయితే నేనైతే అది యాడ్ చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత ఇంక మైనింగ్ మా కిందన ఒక గట్టులాగా ఉంటుందన్నమాట, ఆ గట్టుకి అయితే నేను చాక్ పీస్ ట్రై చేశాను. చాక్ పీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను ఒక 2 డాట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మీరు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా చాక్ పీస్తో అయితే ట్రై చేయండి. చాక్ పీస్తో చాలా బాగా వస్తుంది అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, బ్యాటరీ అది కాకుండా ఇలా చాక్ పీస్. బట్ చాక్ పీస్తో నేను పెట్టేటప్పుడు గమనించింది ఏంటంటే మనం చాక్ పీస్తో డిప్ చేసేటప్పుడు చాలా ఎక్కువ పెయింట్ అయితే డిప్ చేయాలి. ఎక్కువ పెయింట్ డిప్ చేసి దాంతో మనం కనుక ఆ బొట్లు పెట్టడానికి ట్రై చేస్తే అప్పుడు కరెక్ట్గా వచ్చింది. తక్కువ పెయింట్ తీసుకునేటప్పుడు కొంచెం అది క్లమ్జీనెస్ అయితే అవుతుంది. ఇంకొకసారి మళ్ళీ పెడితే అయితే బాగానే వచ్చింది, బట్ ఎక్కువ పెయింట్ తీసుకొని ఒక్కసారి ఇలా పెట్టిన వెంటనే స్టిక్ అయిపోతుంది అనమాట. చాలా రౌండ్గా చాలా చక్కగా వచ్చింది. సో మీరు ఎవరైనా ఇలాగా మీ ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుంటే ఇలాగా ఏమైనా ఆబ్జెక్ట్స్ తీసుకొని మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్తో అయితే చేసుకుంటారని చెప్పి నేనైతే జస్ట్ ఐడియా ఇవ్వడం కోసం షేర్ చేశాను. అసలు కంప్లీట్ డిజైన్ చూపిస్తే మీకు కూడా ఆ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకుంటారనుకున్నాను, బట్ వీడియో తీయడం అయితే కుదరలేదు. సో ఇలా అయితే నేను షేర్ చేస్తున్నాను. కంప్లీట్ అవుట్పుట్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది, డిజైన్ నిండుగా వచ్చిందా లేదని చెప్పి. ఎప్పుడైనా మనము మనకి ద్వారబంధం అనేది ఫస్ట్ ఎంట్రన్స్, ఎవరు చూసినా ఫస్ట్ అక్కడే చూస్తారు కాబట్టి అది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. సో అంత నీట్గా ఉండాలని చెప్పి నేనైతే అలా వేశాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.